ముగ్గురికి పాఠాలు నేర్పిన తర్వాత ఆయన పరీక్ష పెడితే పుస్తకంలో ఉన్నది విద్య కాదు, మీ గుండెలలోకి వచ్చింది అనుష్ఠానం. ఎక్కడొచ్చింది ప్రజ్ఞ? వశిష్ఠుడి దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణుడికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నుడికి రాలేదు అని మీరు చెప్పే అవకాశం రామాయణంలో ఉందా? లేదు. గురువు గారు ఏం చెప్పారో అది నలుగురికి సమానంగా వచ్చింది. అందుకే తల్లిదండ్రులు గొప్పవారా గురువు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు. తల్లిదండ్రులు ఉపాధినిచ్చారు, మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్లకుండా చేయగలిగిన వాడు గురువు. కాబట్టి తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. ఆ గురు వాక్యం ఇక్కడ ఉండాలి. అస్తమానం వశిష్ఠుడు పక్కన ఉన్నాడండి రాముడికి, అస్తమానం విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడా? ఎవరు పక్కనున్నారని ధర్మం పాటించాడు, ఎవరు పక్కనున్నారని రాముడయ్యాడు, అందరికీ సంతోషం కల్పించగలిగాడు, గురువాక్యాన్ని లోపల పెట్టుకున్నాడు, అందరి శాంతికి తాను కారకమై అందరూ సంతోషించడానికి తాను హేతువయ్యాడు. ఇది నువ్వు కావాలని చెప్పడం రామాయణం తప్ప రాముడికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నువ్వు రామాయణం చెప్పవు. నీ సర్టిఫికెట్ రాముడికి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇవ్వాల ఓ సర్టిఫికెట్ రాసి రాముడికి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు కొత్తగా రామాయణంలో రాముడు గొప్పవాడిని తెలుసుకోవలసిన అవసరము మీకు లేదు. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో లవకుశులకు సంగీత విద్య నేర్పినప్పుడు ఆత్రేయీని ఒక ఆడపిల్లకు కూడా నేర్పారు. ముగ్గురికి పాఠాలు నేర్పిన తర్వాత ఆయన పరీక్ష పెడితే ఆత్రేయికి ఏమీ రాలేదు, కొంతే వచ్చింది. లవకుశులిద్దరు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందారు. ఆత్రేయి లవకుశుల దగ్గరికి వచ్చి ఒక గొప్ప మాట, నాకు శ్రద్ధాలోపం జరిగింది. ఏ గురువు మీకు చెప్పారో ఆ గురువు వలన మీరు ఇంత స్థితికి వెళ్ళారు. నాకు ఆ గురువే చెప్పారు, నాకు ఇందులో ఏమి రాలేదు అంటే నాకు శ్రద్ధ లేదు. నాకు లేని శ్రద్ధకి నేను మళ్లీ వెళ్లి గురువు గారి యొక్క శ్వాసని క్షోభ పెట్టలేనుంది. గురువు మాట్లాడితే గురువు శ్వాస క్షోభించిందండి, ఘర్షణ పొందింది ఆయన శ్వాస. అందుకే సరి అయిన శిష్యుడు దొరికితే గురువు ఏమంటాడో తెలుసా అండి, నా శ్వాస ధన్యత పొందింది. నా శ్వాస ధన్యత పొందిందంటే నా ఊపిరి వాక్కైంది, వాక్కైనప్పుడు నా ఉరప్పంజరం వ్యాకోచించి సంకోచించినప్పుడు మాట్లాడి మాట్లాడి చెమట పట్టి ఇదంతా నొప్పి చేసింది. నొప్పి చేస్తే చేసింది కానీ నా ఊపిరి కష్టపడితే పడింది కానీ ఒక్క శిష్యుడు నా హృదయాన్ని అండిపుచ్చుకున్నాడు, వాడి జీవితం మార్చుకున్నాడు, చాలు నా శ్వాస ధన్యత పొందిందంటాడు. చాలా పెద్ద మాటలు అండి గురు శిష్యుల మధ్య. ఆత్రేయంది నేను అగస్త్య మహర్షిని ఆశ్రయించి ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటాను. శరత్ మధ్యలో నాకు అందుకే తరచూ అనిపిస్తుంది, పిల్లలు వినవలసినటువంటిది శ్రీరామాయణం. ఎక్కడ చదువులో తేడా వస్తుందో, అందరూ చదువుకున్నా ఒకడు ఐఏఎస్ ఎందుకు అవుతున్నాడో, ఇంకొకడు ఎందుకు ప్యూన్ అవుతున్నాడో, రామాయణం చెప్తుంది ఆ రహస్యాన్ని. అది చెప్పకుండా పాఠం చెప్పించడానికి మీరు పంపించి ఉపయోగం ఏముంది? మిగిలిన వారి మాటలన్నీ కూడా జంతువుల యొక్క పక్షుల యొక్క కూతలు. గురువు గారి వాక్కు సింహ గర్జన అని ఎంత పెద్ద మాట చూడండి. పక్షులు బోల్డ్ అరుస్తూ ఉంటాయి, పట్టించుకుంటారేంటి మీరు తెల్లవారకట్ట? మీ పని మీది. ఏవో జంతువులు అరుస్తున్నాయి, ఎట్లా కుక్క అరుస్తుంది అంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అదే ఒక సింహం ఒక కొండ కొన మీద కూర్చుని ఒక్కసారి ఇలా కలయి తిరిగి చూసి ఒక పెద్ద గర్జన చేసింది అనుకోండి, ఇక మళ్ళీ ఎక్కడ జంతువు ఉండదు, అన్ని పారిపోతాయి గుహల్లోకి. ఒక్కసారి గురువాక్యం కాని శ్రద్ధతో లోపలికి వెళ్ళింది అనుకోండి, కోట్ల కోట్ల జన్మల నుంచి లోపల తిష్టవేసినటువంటి సమస్తమైనటువంటి దురల్వాట్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎగిరిపోతాయి, అంతే. గురువాక్యం తిరుగుతూ ఉంటుంది లోపల. అందుకే గురువాక్యం సింహ గర్జన అనేవారు భగవాన్ రమణులు.